ఇంకేదో బుకింగులు తీసుకొచ్చారు. మేము ఇంత అరిసి గీ పెట్టిన ప్రభుత్వం వాళ్ళని ఆపాల్సింది పోయి మమ్మల్ని ఆపుతుందంటే దీని వెనకాలన్న భాగోతం ఏందో మీకు అర్థం కావాలి. ఈవెంట్స్ నౌ డేటింగ్ కోసం 3,000 రూపాయలు కడితే 5 మంది అమ్మాయిలను ఏర్పాటు చేస్తాం అంటుందా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూల్స్ ప్రకారం ఆ ఈవెంట్స్ నౌ కంపెనీ రాజ్ పాకాల పేరు మీద ఉంది. 3,000 రూపాయలు కడితే 5 మంది అమ్మాయిలతో మాట్లాడుకోవడానికి మేము ఏర్పాటు చేస్తామని ఏం వృత్తి అనాలి మీరు చెప్పండి. ఇది సక్రమమైన వృత్తేనా? అంటే ఇట్లాంటి రాజపాకాలు వచ్చేసి కేటీఆర్ బావమరిది. కేటీఆర్ బావమరిది, ఐటీ శాఖ మంత్రి బావమరిది. 3,000 రూపాయలు ఆన్లైన్లో కడితే 5 నుంచి 8 మంది అమ్మాయిలను నీకు ఏర్పాటు చేస్తున్నా అంటున్నాడు అంటే ఈ వృత్తిని ఏమనాలి? ఇది గౌరవప్రదమైన వృత్తేనా? ఆన్లైన్లో జరిగే చాటింగ్లను చీటింగ్లను కానీ మేము సైబర్ క్రైమ్ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా పోలీసులు. ఇంత బాహటంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొద్దున్న నుంచి అరిసి చెప్తున్నా, ఎందుకు పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి అసలు ఈ అమ్మాయిలు ఎవరు, ఈ అబ్బాయిలు ఎవరు, దీంట్లో బుకింగ్ ఏంది, ఈ మొత్తం ఫెసిలిటేట్ చేస్తున్న మధ్యవర్తి ఎవరు, ఎందుకు కేసు నమోదు చేస్తలేరు, ఏం ఒత్తిడి ఉంది పోలీసుల మీద, ఎవరు ఒత్తిడి మేరకు వదిలేస్తున్నారు, ఇది ఇట్లా జరగాల్సిందేనా, ఇది పద్ధత, ఇట్లాంటి వాటిని ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తారా? తన బంధువులే ఈ రకంగా ఎత్తుంటే ముఖ్యమంత్రి గారు మిన్నకుట ఉన్నారంటే వారికి తెలిసి జరుగుతుంది అనుకోవాలన్నా తెలవకుట జరుగుతుంది అనుకోవాలన్నా? అన్ని విషయాలు మాట్లాడతాడు కేటీఆర్ ప్రపంచంలో ఉన్నాయి, బామ్మార్ది చేసేది మాట్లాడా? అంటే బామ్మార్ది బావ కళ్ళ ఆనందం చూడడానికి ఇవన్నీ చేస్తుండ? అంటే ఏంది బావ బామ్మార్దులు కానీ చేంజ్ చేయదలుచుకుంటుంది రాష్ట్రాన్ని? కేటీఆర్ స్పందించాలి. దేశం మీద పనికిమాలిన విషయాల గురించి చాలా విషయాల గురించి మాట్లాడతారు కదా, అలా బామ్మార్ది చేస్తున్న దందాల గురించి మాట్లాడాడా? బాధ్యత లేదా ఆయనకు? బాధ్యతాయుతమైన మంత్రి కాదా? కాబట్టి ఈరోజు కేసీఆర్ కుటుంబం ఇట్లాంటి చిల్లర వ్యాపారాలు చేయడం అనేది సమాజాన్ని కించపరచడమే. బాధ్యతాయుతంగా ఉండి ఆన్సరబుల్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి కుటుంబం, వారి బంధువులు ఇలాంటి దిక్కుమాలిన వ్యాపారాలు చేస్తుంటే మేము నిరసన తెలపకుండా ప్రభుత్వం మీద పోరాటం చేయకుండా ఊరుకునే సమస్యనే లేదు. ఇప్పటికైనా నేను కేటీఆర్ను డిమాండ్ చేస్తున్నా, నీ బామ్మార్ది చేస్తున్న రాజపాకాల వ్యాపారం ఏంది, ఈ వ్యాపారంలో ఉన్న లొసుగులేంది, ఇందులో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఏంటో విచారణ చేసిన ప్రజలకు పూర్తి వివరాలను తెలియజెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.